నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా మెండపేట అగ్ని ప్రమాదంలో మాధవి ఎడేబుల్ ఆయిల్ ఫ్యాక్టరీ. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు, మంటలు అదుపు చేయలేకపోతున్న అగ్నిమాపక సిబ్బంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి వేణు. Thank you.
కాకినాడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకులకు అనుగుణంగా జిల్లాలో ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లుగా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడ జీజీహెచ్ పీవీ యూనిట్లు ఏర్పాట్లు చేసిన కోవిడ్ 19 వ్యాక్సిన్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జేసీ డాక్టర్ జి లక్ష్మి తదితరులు కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 33 కేంద్రాల ద్వారా 19 నియోజకవర్గాల వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతుందన్నారు. తొలి దశలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు తదితర దాదాపు 34,000 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లుగా తెలియజేశారు. రెండో దశలో పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, సచివాలయ సిబ్బందికి కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో ముస్లిం తల్లి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు పోటెత్తారు, అమ్మవారి దర్శనం చేసుకున్నవారు, ఆలయ ప్రధాన అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన్ని వేరే గ్రామం కాదు, వేరే జిల్లా కాదు, వేరే రాష్ట్రం కాదు, మన ఊర్లో పుట్టి మన గ్రామంలో ఇంద్రపాలెం గ్రామంలో ఏదో చెయ్యాలన్న ఆలోచనతో మన అన్న వాళ్ళకి, మన గ్రామంలో ఉన్న వాళ్ళకి చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాకినాడ రూరల్ మండలం చిడిగ గ్రామంలో డివైఎఫ్ఐ సంక్రాంతి ముగ్గుల పోటీలు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం చిడిగ గ్రామంలో సంక్రాంతి ఆటల పోటీలు ఉత్సాహవంతులుగా జరిగాయి. మహిళలు, యువతి యువకులు, బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. డివైఎఫ్ఐ చిడిగ గౌరవ అధ్యక్షులు జిత్తూరి శ్రీనివాస్, అధ్యక్షతన కార్యదర్శులు లోవరాజు, బాను అహ్మద్ కమిటీ సభ్యులు ఆటలలో నిర్వహించడంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. శబరిమలలో మకరజ్యోతి దర్శనాన్ని అయ్యప్ప స్వామి భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. జ్యోతి దర్శనం కోసం భక్తులు ఏడాదంతా ఎదురు చూస్తారు. ఆకాశంలో అద్భుతం కనిపించగానే భక్తి పరవశంలో మునిగిపోతారు. ఈ సందర్భంగా ములకల చెరువు విద్యుత్ సబ్ స్టేషన్ల సమీపంలో ఉన్న అయ్యప్ప స్వామి గుడిలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ స్వామి, రవి తదితరులు పాల్గొన్నారు. శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప. ప్రణయ సత్యకం ప్రాణనాయకం,
ప్రణతకల్పతం సుప్రభాంజితం ప్రణవమందిరం కీర్తనాలయం హరిహరాత్మజం దేవనాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప తురగవాహనం సుందరానం వరగదాయుధం వేదవర్ణితం గురుకృపాకరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప త్రిభువనార్చితం దేవతాత్మకం త్రినయనం ప్రభుం దివ్యదే